దీంట్లో ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్నిలో పాలనకట్టుంచి ఈవెన్ ఒక రాజకీయ పక్షంగా కూడా తన అర్హత కోల్పోయింది అనడానికి లక్ష రీజన్స్ మేము చెప్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి. ఎక్కడ నేను ఇంతకుముందు అన్నవాటితో పాటు ఒక సొంత ఇది లేదు ఈ పార్టీకి ఎందుకు పోయాలంటే దానికి రంగు రుచివాసన ఏం తెలియట్లేదు. ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు అధికారం లేక అర్జెంటుగా వచ్చి కూర్చోవాలా, అందుకు అందరూ ఏకమై ఆయన అందుకే ఏది మాట్లాడినా మీ బాధ్యత అంట అంటాడు, ఇది మీ బాధ్యత అంటాడు. అది కూడా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ప్రజలకు ఇది మీ బాధ్యత, నన్ను ఎన్నుకోవడం మీ బాధ్యత, తన మిత్రపక్ష తన ఎవరితో అయితే దోస్తీ పెట్టుకున్నాడు అది వాళ్ళ మోయడం వాళ్ల బాధ్యత. మామూలు ఎక్కడైనా ప్రజలు హక్కు ఉంటుంది ఎన్నుకోవడమా ఎన్నుకోకపోవడమా, బాధ్యత రాజకీయ పక్షాలది అవుతుంది. ఇక్కడ రివర్స్, ఎందుకంటే ఈయన జనంలో నుంచి రాలా మామను దించి కబ్జా చేసి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలియదు అధికారం అనేది. అది ఏమంటారు మనం ప్రజల కోసం పనిచేసి వాళ్ళ మన్ననలు పొంది రావాలా అనేది ఆయనకు తెలియదు. అవి వరుసగా కూడా కలిసి వస్తా వచ్చింది. ఒకసారి వాజ్పేయి గారి దయతో డివైడ్ అయిన తర్వాత మోడీ గారి దయతో ఈసారి మళ్లీ వాళ్లను కలుపుకొని ఫైనల్ దీనిగా ఇప్పుడు రావాలనే ప్రయత్నం. కొడుకు చూస్తే ఇంకో పక్క అసలు ఆ పార్టీ మొదలు కావడమే 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఫెయిల్ అయింది అని అంటే అసలు పార్టీగా అసెంబ్లీలో ఆపోజిషన్గా ఫెయిల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్లు వేలెత్తి చూపడానికి కుదరనంతగా ఎత్తులో ఉండడంతో ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డ్ చేయడం ద్వారా, లేని జగన్మోహన్ రెడ్డి గారి చిత్రాన్ని ఒకటి క్రియేట్ చేయడం ద్వారా, దాన్ని విలన్ లాగా చూపడం ద్వారా, దాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అని ప్రజలకు ఒకటి ఎక్కించి విషప్రచారం చేస్తూ ఈ 4.5 ఏళ్ళగా ఇప్పుడు రంగాన్ని సిద్ధం చేసుకున్నారు తప్ప రియల్గా ప్రజలకు జరుగుతున్న ప్రజల అనుభవంలో చూస్తున్నది అయితే వేరే ఉంది. మంచి జరిగింది, రాష్ట్రం బాగుంది కాబట్టి దాని దగ్గర ఏం చేయలేకపోతున్నారు. పోనీ ఇంటర్నల్గా పార్టీ పరంగా చూస్తే ఆ పార్టీ ఎత్తిపోయింది అనడానికి ఓటమి లేకపోయినా దాని పరిస్థితి ఇట్లే ఉండేది. వీళ్ళ సీట్ల కొట్టుకునేది ఎందుకంటే వాళ్ళకంతా చేసింది అన్ని కలిపి ఇచ్చింది ఎంత 21+10 31 6-2-8 పార్లమెంటు, మిగిలిన వాటిలో కొట్టుకోవట్లేదా? మడకశిరిలో నిన్న మార్చినారు లాస్ట్ మినిట్లో ఆడ కొట్టుకుంటున్నారు. పోస్టర్లు చంద్రబాబు నాయుడు దాంట్లోకి వేసి ఎట్లా పోస్టర్లు చెప్పులతో కుడుతున్నారో వాళ్ళ పార్టీ కార్యకర్తలు చూస్తున్నాం. ఎక్కడ జరిగింది అంటే ఏమీ లేని డొల్లైన ఆ పార్టీలో కొడుకు రాజకీయం కొడుకు చేశాడు, ఆయన తందాన్ని తాను కొంతమందికి టికెట్లు అనుకున్నాడు, ఆఖరణ మళ్ళీ తండ్రి బాబు చంద్రబాబు ఎంటర్ అయ్యాడు, ఈయన దారిన ఈయన గ్రూపులు ఈయన ట్రై చేస్తున్నట్టున్నాడు, మూడోది పొత్తు పెట్టుకుని వాళ్లతో జరగడంలో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ యాజ్ సచ్ కానీ కూటమి యాజ్ సచ్ మొత్తంగా చూస్తే కూడా కంప్లీట్గా కుక్కలు ఇచ్చిన విస్తరిలాగా ఉంటుంది. ఎట్లా ఉండాలనో అట్లా ఉంది, ఎట్లా ఉంటుందని మేము చెప్పామో అట్లుంది. ఇట్లా ఉండాలని మేం కోరుకోలే. ఓ బలమైన ప్రతిపక్షం నిలబడి నిజంగా ఏదైనా పాయింట్అవుట్ చేయగలిగితే ఓ ధర్మయుద్ధం లాగా జరగాలి. ఎందుకంటే ఈవైపు ఆత్మవిశ్వాసంతో ఎందుకున్నామంటే మా ప్రభుత్వం పూర్తి అన్ని పనులు ప్రజలకు కావాల్సినవి చేసింది, ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం ఎట్లుండాలనేది చూపించినాం కాబట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ప్రజల అభిమానం కూడా రోజు రోజుకు అది పెరుగుతోంది, అది కనపడుతోంది. కాబట్టి అటువైపు ఎవరు వస్తారనేది 50% పైన ఓట్లున్న మేము అటువైపు ఎవరు కలుస్తున్నారనే దాన్ని కూడా మేము పట్టించుకోవట్లేదు. లెక్కలేనితనం కాదు, ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అట్ ది సేమ్ టైం ధర్మయుద్ధం జరగాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైతే దాంట్లో లేదో అసలు అది అవసరమని కూడా అనుకోని చంద్రబాబు తన దారిలో తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించి ఈరోజు నానా జాతీయ సమితిలాగా అన్నింటినీ కూటమిలాగా కట్టుకుని అతుకుల బొంత చేసుకుని, అతుకుల బొంత కూడా గతంలో అతుకుల బొంతన్నా ఏ అతుకుది దాని స్వభావం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. తను పెట్టిన వాళ్ళ అభ్యర్థులతోనే వస్తే ఈరోజు ఢీకొనాలని చూస్తున్నాడు. అది అసాధ్యమని ఆయనకు తెలుసు, ఆ పార్టీకి తెలుసు, చుట్టూ ఉన్న వాళ్లకు తెలుసు, ఆ కూటమిల వాళ్లకు తెలుసు, ఆయనకు తెలుసు, ఆయన దత్తపుత్రుడికి తెలుసు, ఆయన వదిన గారికే తెలుసు. అందుకని దేనికి పోతున్నారు? డెస్పరేషన్తో బూతులు కుదుర్చుకున్నారు. రోజు నోరు తెరిస్తే బూతులు తప్ప అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయన 73 ఏళ్ళు 74 ఏళ్ళలో వచ్చి